శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెలలో పదకొండవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహ సంచారాలను కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాల మార్పల్లా కూడా పదిహేడవ తేదీ నుంచి అష్టమంలోకి రవి ప్రవేశిస్తూ ఉన్నాడు రవి బలం ఇంకా కూడా తగ్గుతూ వస్తున్నదని చెప్పుకోవాలి అష్టమంలో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులకు కారకుడు ఎదురుతున్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పంతొమ్మిదవ తేదీ నుంచి కూడా భాగ్యంలోకి ప్రవేశిస్తాడు అయితే భాగ్యంలో కూడా కుజుడే ఏమంత బలవతునేం కాడు కనుక మీకేం పెద్దమైనటువంటి గ్రహ మార్పులు ఉంటున్నాయని చెప్పడానికి అవకాశాలు గోచరించడం లేదు బుధుడు మాత్రమే మీకు సహకరిస్తున్నటువంటి గ్రహం కనుక ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి వెంటనే ఉత్సాహపడకండి మకర రాశి వారికి ఇంకా చెడ్డ రోజులైనా మంచి రోజులు రావా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి సంవత్సర తెలియజేసాను ఈ సంవత్సరం అన్ని విధాలా మనం జాగ్రత్తగా ఉంటూనే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పని అయితే ఈ కాలంలో ప్రత్యేకించి ఇక్కడ మనం ఎక్కడ జాగ్రత్తలు పాటించుకోవాలి అన్నట్లయితే ఏంటంటే మీకు అనవసరమైనటువంటి తగాదాలు పెరుగుతూ ఉంటాయి నీలాప నిందలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి మీరు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ బాగా తగ్గుతూ ఉంటుంది ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా అది మంచిగా చెప్పారా ఏ కారణం చేత చెప్పారనేటువంటి ఆలోచనలు ఇక్కడ సన్నగిల్లి నన్ను అంటారా నాకు అందరూ నీతులు చెప్పేవారే అనేటువంటి ఒక ఆలోచన ధోరణి బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత తగ్గుతుంది కలిసి ఉంటేనే కొట్లాడుకుంటారు లేదా కొంచెం దూరాభారంగా ఉండటం కలిసి మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి వ్యవధి లేనంతగా ఉద్యోగాలు మునిగి తేలవలసినటువంటి స్థితిగతులు ఏర్పడటం ఇలా కొనసాగుతూ ఉంటుంది దగ్గర వారి యొక్క ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా కూడా లేకపోతే దగ్గర వారిని కలవాలన్నా కూడా కావాల్సినటువంటి వ్యవధి ఉండదు క్షణం తీరిక లేదు పైసా ఆదాయం లేదు అన్నట్టుగా కొనసాగుతూ ఉంటుంది అది ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కాలం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది కొనుగోళ్లు అమ్మకాలకి సంబంధించిన విషయాల్లో యోగకాలంగా నడుస్తూ ఉంటుంది అదేంటంటే కాలం వ్యతిరేకంగా అన్నారు మళ్ళీ మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారంటే ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ముందు నేను ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు ఇక్కడ బలపడతాయి అందువల్ల మీకు ఇలా ఉంటుందని చెప్పుకోవాలి ఇప్పుడు నేను చదవను అని ఒక విద్యార్థి అనుకున్నారనుకోండి ఏమనుకున్నప్పటికీ చదవడు ఇవాళ నేను సినిమాకి వెళ్తాను మీరు అనుకున్నారనుకోండి ఆఫీసు మానేసిన సినిమాకి వెళ్ళిపోతారు అంటే ఇక్కడిలా మీ యొక్క ప్రశాంతతకి ఇక్కడ పెద్దపీట వేస్తారు అందుకు కాలం కొంత మీకు ప్రశాంతతను కలగజేస్తున్నది అనేటువంటి మాట నేను చెప్తున్నటువంటి మాట ఎవరైతే అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అప్పులు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి అప్పులు తీర్చలేక సతమతం అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఆ ఒత్తిళ్లు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు ఇలా ఏమైనప్పటికీ కూడా ఏ అంశం తీసుకున్నా ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా కూడా ఈ కాలం కొంచెం వ్యతిరేకంగానే వెళ్తోంది కనుక జాగ్రత్తగానే ఉండేటువంటి ప్రయత్నం చేయండి ప్రయాణాలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు గౌరవ మర్యాదలు కావచ్చు వేటినైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్తూ రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉంటూ సాధారణమైనటువంటి రోజు వారి కార్యక్రమాలని చేసుకోండి కీలకమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈ పది రోజులు కూడా ఇటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితిని తట్టుకొని నిలబడడానికి గాను ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి అలానే అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజు కూడా తొమ్మిది సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి కుక్కకు ప్రతిరోజు కూడా ఆహారాన్ని అందించండి మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి